హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాము మామూలుగా మనము పగిలిపోయిన అద్దము వేస్టే కదా అని పడేస్తూ ఉంటాము కానీ దాన్ని ఎలా రీయూజ్ చేయాలో అద్దం పగిలిపోయిన పీసెస్ పడేసిన తర్వాత ఆ ఫ్రేమ్ని మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ అలాగే శారీ పిన్స్ మనం హడావిడిలో ఎటైనా వెళ్ళాలన్న అనుకున్నప్పుడు మనకి టైంకి దొరకవు మనం ఈ విధంగా ఈ ప్రేమ్కి కనుక ఈ థర్మాకోల్ ఉంటుంది బ్యాక్ సైడ్ దానికి ఈ విధంగా స్టిక్ చేసినట్లయితే మనము కావలసినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు చూడండి చాలా నీట్గా ఇప్పుడు మనము ఇంకొక టిప్ చూద్దాము ఇదే ఫ్రేమ్ని మనము ఫోటో ఫ్రేమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దానికి బ్యాక్ సైడ్ ఒక వైట్ పేపర్ పెట్టేసి ఈ విధంగా ఒక ఫోటో కనుక స్టిక్ చేసినట్టయితే డబుల్ టైప్ తీసుకొని మనకి ఫోటో ఫ్రేమ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇంకొక టిప్ చూద్దాం మనము ఇంట్లో మామూలుగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన క్రీమ్స్ ఉంటే ఫేస్ వాష్లు పడేస్తూ ఉంటాము కానీ అలాంటివి పడేయకుండా మనము కిచెన్ క్లీనింగ్కి యూజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా క్లీన్ అవుతాయండి ఈ విధంగా మనం ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని దానిపైన మనము ఈ ఫేస్ వాష్ క్రీమ్ని అప్లై చేసి మామూలుగా మనము ప్లేట్స్ అవి వాష్ చేసినప్పుడు కిచెన్లో శంకు దగ్గర వాటర్ పడి మనకి ఉప్పు గార పట్టినట్టుగా టైల్స్ అనేవి అవుతాయి సో మనం ఈ స్టీల్ స్క్రబ్బర్తో కనుక ట్యాప్ దగ్గర అలాగే వీటిపైన క్లీన్ చేసినట్లయితే మనకి ఆ గార పట్టి మరకలన్నీ కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతాయండి తర్వాత మనము ఈ సింకు సైడ్స్ కూడా ఈ విధంగా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే మనము ఈజీగా డట్ అనేది రిమూవ్ అవుతుంది అలాగే మనము సపరేట్గా కిచెన్ క్లీనింగ్కి ఒక స్క్రబ్బర్ పెట్టుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్